హైదరాబాద్ లో జరిగిన చోరీ కేసులో నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి భారీగా బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని పని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పోలీసులు. ముఖ్యంగా నేపాలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పిఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసును ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. నేపాల్కు చెందిన లక్ష్మణ్ పవిత్ర దంపతులు షోలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7.2 లక్షల నగదు, 1.1 కిలోల బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు సహా పక్కా సమాచారంతో నిందితులను షోలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు అక్యూజ్డ్ అంటే లక్ష్మణ్ ఇంకా హిస్ వైఫ్ పవిత్రని మనము షోలాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర అబౌట్ 7.23 లాక్స్ అండ్ గోల్డ్ అబౌట్ 1.1 కేజీ గోల్డ్ అండ్ డైమండ్స్ వరకు మనకు ఇంటాక్ట్గా ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. నేపాల్ దంపతులు 5 నెలల క్రితం వ్యాపారి గోవిందరావు ఇంట్లో పనికి చేరారు. యజమానిని నమ్మించి ఇళ్లు మొత్తం అప్పజెప్పేలా చేసుకున్నారు. ఈ నెల 18న గోవిందరావు శ్రీశైలం వెళ్తున్నానని, 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన కన్నింగ్ కపుల్ తమ పని కానిచ్చారు. 19న యజమాని గోవింద్ ఎన్నిసార్లు ఇంటి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన స్నేహితులను ఇంటికి వెళ్లమని చెప్పాడు. అప్పటికే ఇద్దరు దంపతులు చోరీ చేసి పరారయ్యారు. 19th రోజు గంగాధర్ ఫ్రీక్వెంట్ గా ఈ లక్ష్మణ్ కి కాల్ చేస్తా ఉంటే రెస్పాన్స్ లేదు. అప్పుడు అనుమానం వచ్చి కొంచెం సస్పీషియస్గా మనకి ఆ ఫ్రెండ్స్ని ఆయన ఫ్రెండ్స్ని ఇంటికి పంపించడం జరిగింది. సో ఇమీడియట్గా ఆ టైంలో మనము 4 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఒక 4 స్టేట్స్కి పంపించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నికల్తో పాటు కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 4 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి సెర్చ్ చేశారు. పక్క సమాచారంతో ఇద్దరు నిందితులను సోలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తించి పట్టుకున్నారు. నేరుగా నేపాల్ వెళ్లకుండా కొంతకాలం సోలాపూర్లో ఉండి నేపాల్ వెళ్లాలనే ప్లాన్తో కన్నింగ్ కపులు ఉన్నట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. యమ్లాల్ అనే వ్యక్తి గోవింద్ ఇంట్లో లంక బహదూర్ సాహి పవిత్రంలో పనిలో పెట్టించారని, నిందితులను రిమాండ్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే యమ్లాల్ పాత్రపై కూడా క్లారిటీ వస్తుందని అన్నారు. బట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే కొంతకాలం ఇక్కడ డైరెక్ట్గా పోతే అక్కడ దొరికిపోతారని చెప్పి కొంతకాలం షోలాపూర్ లేకపోతే ముంబైలో ఉండి తర్వాత వాళ్ళు నేపాల్ పోవాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నారు. A1గా మనకి బహదూర్ షా అలియాస్ లక్ష్మణ్ మరియు పవిత్ర ఆయన భార్య ఇద్దరు కలికోట జిల్లా ఆఫ్ నేపాల్కి చెందినవారు. వీళ్ళు నిందితుల నుండి 61 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు 7,23,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని పనికి పెట్టుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నేపాలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.